నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు. మీరందరూ చూశారు, నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మెడ కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు, దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్ కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. సార్ దాని గురించే సార్ చెప్పాను. మద్యానికి బానిస అయి ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నాను. సార్ మద్యానికి బానిస ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మను కొట్టానా, మా నాన్నను కొట్టానా? ఇవన్నీ నీ మధ్యాహ్నం బ్యాలెన్స్ అందరినీ కొడుతున్నాను, పొన్నలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పింటి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పింటి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్. నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు. మీరందరూ చూశారు, నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మెడ కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు, దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్ కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. దాని గురించే సార్ చెప్పాను. మద్యానికి బానిస అయి ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నాను. సార్ మద్యానికి బానిస ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మను కొట్టానా, మా నాన్నను కొట్టానా? ఇవన్నీ నేను మధ్యాహ్నం బ్యాలెన్స్ అందరినీ కొడుతున్నాను, పొన్నలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పింటి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పింటి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్. ఇలాగ ప్రెస్ మీట్ పెట్టాల్సిన వస్తుంది, ఇలా మాట్లాడాల్సిన వస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్ నా ఫ్యామిలీకి వస్తుంది అని ఎప్పుడు ఊహించలేదు. సీ టు ఆల్ ది మీడియా, యునో, టు ఆల్ ద రెస్పెక్టెడ్ మీడియా పీపుల్ ఆల్సో, ఒక 3 తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు. ప్రాబబ్లీ మీరందరూ 3rd జనరేషన్. ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు, మీడియా యాజమాన్యంతో ఎలాగ రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇళ్లల్లోనూ ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్. ఈరోజు ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, యునో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఇంక ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్, యునో, ఇట్స్ వెరీ వెరీ, యునో, పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యూనో, మా నాన్న ఏమైనా తప్పు చేసుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ప్రతి ఒక్కరికి అది తెలుసు, ఇండస్ట్రీలో ఉన్నామంత మా కుటుంబం, ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం, మా ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఈరోజు 1 థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్, పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం, బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే. మై హోప్ స్టిల్ యూనో దెర్ ఆర్ థింగ్ యూనో దెర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అని నేను హోప్ చేస్తున్నాను. బట్ 1 థింగ్ విచ్ ఐ వాంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్ళలోగా పక్క ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లోనూ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఉండవు, బట్ డు నాట్ సెన్సేషనలైజ్ ఇట్. ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్. Yes, fortunately or unfortunately, you know, we are popular figures. దానికి మీరు ప్రజలకు తీసుకెళ్ళేది కరెక్ట్, కానీ మరీ ఇంత కొంతమంది వరకు దే హ్యావ్ క్రాస్ ఆల్ లిమిట్స్. రిమెంబర్, మా అమ్మకి ఈరోజు ఉల్బా లేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్డ్, ఐఎమ్ వరీడ్. నాన్నగారికి నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి. నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని. అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను, ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్. నిన్న మార్నింగ్ దిగాను, బట్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక 3 రోజులు 4 రోజుల్లో హౌ డిడ్ దిస్ ఎస్కలేట్ సో మచ్ అని. ఐ హోప్ యు నో దర్ ఇస్ సమ్ యూనో రెస్పెక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్.
బట్ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా, మీ అందరిని కూడా నేను, నా విన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఫాదర్స్ ఉన్నారు, ఎవ్రీబడీస్ గాట్ దేర్ ఓన్ ఫ్యామిలీస్. ఐ రిక్వెస్ట్ యూ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్ట్రెయిన్. దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. అండ్ నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే, గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. కానీ ఆయన ముందుకు వచ్చి, మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే, ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే, ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ, ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ, ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను, వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరగకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్. వీ ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్.